Okay, before class we discuss about the aerobic respiration and anaerobic respiration. Okay, we are going to everyday day-to-day life some members are doing for the some exercises. Okay, some members are running race, the 100 kilometers or 200 kilometers are running on that time. After complete that, the oxygen content are low because the oxygen depth. What is the oxygen depth? The oxygen depth means the oxygen does not reach the muscles. ఈ ఆక్సిజన్ అనేటువంటిది మజిల్స్కి రీచ్ అవ్వకుండా ఉండడం, అలాగే యాజ్ ఎ రిజల్ట్ ద పెయిన్స్ అక్కర్స్ ఇన్ ద మజిల్స్. ఈ పెయిన్స్ అనేవి బాడీలో ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్లో మజిల్స్ అనే పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వై ద లాక్టిక్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎనారోబిక్ రెస్పిరేషన్ డ్యూ టు దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ అదే ఆక్సిజన్ డెప్త్. వాట్ ఈస్ మెంట్ బై ద ఆక్సిజన్ డెప్త్? Our oxygen depth means, the oxygen depth means oxygen does not reach the muscles. As a result, the pain occurs in the muscles. And lactic acid is produced for the anaerobic respiration. This condition is called as a oxygen depth. What is the anaerobic respiration? The absence of the oxygen is called as a anaerobic respiration. Okay, what is the muscular pain? Muscular pain means the accumulation of the lactic acid is present in the muscles is causes a muscular pain. కొన్ని కండరాలు నొప్పులనే వస్తూ ఉంటాయి, మజిల్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మజిల్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి? ద అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద మజిల్స్. మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ యొక్క కంటెంట్ కనుక లార్జ్గా ఉండటం వల్ల మనకి మస్కులార్ పెయిన్ అనేది రావడం అనేది జరుగుతుంది. దానిలోనే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి మజిల్ ఫ్యాటిగ్యూ. మజిల్ ఫ్యాటిగ్యూ అనగానే మనకి మజిల్ ఫ్యాటిగ్యూ కనుక చూసినట్టయితే, ఈ మజిల్ ఫ్యాటిగ్యూలో ద లాక్టిక్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్. బ్లడ్లో కనుక లాక్టిక్ యాసిడ్ యొక్క కంటెంట్ కనుక ఉంటే కనుక దాన్ని ఇట్ కాజెస్ ద మజిల్ ఫ్యాటిగ్యూ. ఆ మజిల్ ఫ్యాటిగ్యూ అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ ద లాక్టిక్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఈ మజిల్స్ బ్లడ్ ఈజ్ కాల్డ్ అస్ ఎ మజిల్ ఫ్యాటిగ్యూ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం టు ప్రూవ్ దట్ ద CO2 ఈజ్ ప్రజెంట్ ఇన్ ఏ CO2 release anaerobic respiration. Release anaerobic respiration. Anaerobic respiration. ఈ ఎయిమ్ కింద చెప్పుకోవచ్చు దీన్ని మనం. టు ప్రూవ్ దట్ ద CO2 ఈజ్ రిలీజ్ ఫర్ ద ఎనారోబిక్ రెస్పిరేషన్. ఎనారోబిక్ రెస్పిరేషన్ మీన్స్ ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ కాల్డ్ అదే ఎనారోబిక్ రెస్పిరేషన్. ఓకే, దీనిలో ఆపరేటర్స్ వచ్చేటప్పటికి ఫ్లాస్క్, థర్మోమీటర్. థర్మో ఫ్లాస్క్ అని తీసుకోవచ్చు, థర్మోమీటర్, ఈస్ట్ కూల్డ్ అండ్ బాయిల్డ్ గ్లూకోజ్ సొల్యూషన్, ఈస్ట్ అండ్ గ్లూకోజ్ సొల్యూషన్, డెలివరీ ట్యూబ్ అండ్ లైమ్ వాటర్. This is the liquid paraffin wax. దీన్ని లిక్విడ్ ప్యారాఫిన్ బ్యాగ్స్. లిక్విడ్ ప్యారాఫిన్ బ్యాగ్స్ అండ్ ఈస్ట్ గ్లూకోజ్ సొల్యూషన్. గ్లూకోజ్ అండ్ కూల్డ్గా గ్లూకోజ్ సొల్యూషన్. నెక్స్ట్ లైమ్ వాటర్. ఓకే, టేక్ ద ఫ్లాస్క్ అండ్ యాడెడ్ ద గ్లూకోజ్ సొల్యూషన్. టేక్ ద ఫ్లాస్క్ అండ్ యాడెడ్ ద గ్లూకోజ్ సొల్యూషన్ అండ్ ద గ్లూకోజ్ సొల్యూషన్
are heated and cooled. Manu teesukunnatundi flask lo manam em cheyalanta some take the glucose solution and heated and cooled. Danni cool chesi heat chesin tarvata manam danni cool chesi pakkana pettukovali. Next vachetappudiki why is the glucose solution are heated? The in glucose solution have present in oxygen. The oxygen is removed for the heated. ఎప్పుడైతే మనం ఆక్సిజన్ని గ్లూకోజ్ సొల్యూషన్ హీట్ చేస్తామో ఆటోమేటిక్గా గ్లూకోజ్ సొల్యూషన్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా బయటకు రిమూవ్ అవ్వడానికి మనం హీట్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ ద సమ్ లిక్విడ్ ద గ్లూకోజ్ సొల్యూషన్ ఆర్ యాడెడ్ ఫర్ ద ఈస్ట్ సొల్యూషన్ సమ్ ఈస్ట్ ఈ గ్లూకోజ్ సొల్యూషన్కి మనం కొంత ఈస్ట్ అనేది కూడా ఈస్ట్ సెల్స్ అనేవి కూడా కలపడం అనేది జరుగుతుంది. ఈస్ట్ అనేది కనుక కలపడం వల్ల మిక్స్ చేయడం వల్ల మనకి దానిలో ఆక్సిజన్ అనేటువంటిది కంప్లీట్గా బయటకు పోవడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే మనం ఈ ఈస్ట్ అనేది యాడ్ చేస్తామో ఆటోమేటిక్గా లోపల ఇన్సైడ్లో వచ్చే గ్లూకోజ్ సొల్యూషన్ ఇంకా ఆక్సిజన్ కంటెంట్ ఏమైనా ఉన్నది లేనిది ఐడెంటిఫై చేయడానికి డైజిన్ గ్రీన్ బి అనేటువంటి డైజిన్ గ్రీన్ అనేటువంటి ఒక లిక్విడ్ మనం 2 or 3 drops అనేవి యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత డైజిన్ గ్రీన్ సొల్యూషన్ అనేది యాడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ వర్ యాడెడ్ ఫర్ ద 1 centimeter ఆఫ్ ద లిక్విడ్ పారాఫిన్ వ్యాట్స్. దీనికి ఏం చేయాలంట ఈ ఫ్లాస్క్లోకి 1 centimeter ఆఫ్ ద లిక్విడ్ పారాఫిన్ వ్యాట్స్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. టేక్ ద ఫ్లాస్క్ అండ్ ఫిల్డ్ విత్ ఏ గ్లూకోజ్ సొల్యూషన్ ద గ్లూకోజ్ సొల్యూషన్ ఆర్ బాయిల్డ్ అండ్ కూల్డ్ అండ్ ఆఫ్టర్ వీ యాడెడ్ ఫర్ ద ఈస్ట్ సొల్యూషన్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ యువర్ టేక్ ద డైజన్ గ్రీన్ సొల్యూషన్ ఆర్ యాడెడ్ వై వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డైజన్ గ్రీన్ మీన్స్ రిమూవింగ్ ఫర్ ద ఆల్ ఆక్సిజన్ కంటెంట్ని రిలీజ్ చేయడానికి లోపల రిమూవ్ చేయడానికి మనకి ఈ డైజన్ గ్రీన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దానిపైన ఆ సొల్యూషన్ పైన లిక్విడ్ పారాఫిన్ వ్యాక్స్ని 1 centimeter మందంలో వేసేసిన తర్వాత దాన్ని ఇలా ఉంచేసిన తర్వాత దానిలో నుంచి మనం ఆఫ్టర్ అనదర్ బాటిల్ ఆర్ అరేంజ్డ్ ఫర్ ద లైమ్ వాటర్ ఈ లైమ్ వాటర్ని ఇక్కడ మనం ఎనదర్ బాటిల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎనదర్ బాటిల్లోకి ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనకి థర్మస్ ఫ్లాస్క్ యొక్క మెర్క్యూరీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం అనేది పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ థర్మస్ ఫ్లాస్క్లో ఉన్నటువంటి మెర్క్యూరీ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేటువంటిది ఈ బాటిల్లోకి రావడం అనేది జరిగింది. హౌ యువర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ఐడెంటిఫై మీన్స్ ద కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద లైమ్ వాటర్ టర్న్స్ టు ద మిల్కీ వైట్. ఈ లైమ్ వాటర్ అనేటువంటిది మిల్కీ వైట్గా చేంజ్ అవ్వడం వల్ల మనం లైమ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయిందని మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. లైమ్ వాటర్ టర్న్స్ టు ద మిల్కీ వైట్ ద కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ ఫర్ ద ఎనారోబిక్ రెస్పిరేషన్. ఓకే ఎనారోబిక్ రెస్పిరేషన్లో మనకి లైమ్ వాటర్ అనేది లైమ్ వాటర్ వల్ల మనకి టర్న్స్ ద లైమ్ వాటర్ టర్న్స్ టు ద మిల్కీ వైట్. లైమ్ వాటర్ అనేటువంటిది మిల్కీ వైట్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ మిల్కీ వైట్గా చేంజ్ అవ్వడానికి మన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది ఎనారోబిక్ రెస్పిరేషన్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. టేక్ ద ఫ్లాస్క్ అండ్ యాడెడ్ ద గ్లూకోజ్ సొల్యూషన్ అండ్ ఆఫ్టర్ హీటెడ్ అండ్ కూల్డ్ అండ్ లిక్విడ్ డైజిన్ గ్రీన్ సొల్యూషన్ ఆర్ జోనాస్ బి గ్రీన్ సొల్యూషన్ అనేటువంటి దాన్ని కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ యాడ్ చేసినప్పుడు మనకి దానిలో లిక్విడ్ పారాఫిన్ అండ్ వ్యాక్స్ అనేది వేసినప్పుడు ఆటోమేటిక్గా ద బ్లూ డై ఆర్ టర్న్స్ టు ద పింక్ కలర్. ఇక్కడ బ్లూ డై అనేటువంటిది బ్లూ కలర్లో ఉన్నటువంటి బ్లూ డై టర్న్స్ టు ద పింక్ కలర్. ఈ పింక్ కలర్లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ పింక్ కలర్లోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ గ్యాస్ అనేటువంటి లైమ్ వాటర్ అనేది CO2 ఈజ్ రిలీజ్డ్ ఫర్ ద లైమ్ వాటర్. లైమ్ వాటర్లోకి CO2 అనేది రిలీజ్ అయ్యి మనకి ఇక్కడ లైమ్ వాటర్ టర్న్స్ టు ద మిల్కీ వైట్. మిల్కీ పాలగాలి మార్చడం అనేది మిల్కీ వైట్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మిల్కీ వైట్గా చేంజ్ అయిందో యానారోబిక్ రెస్పిరేషన్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే అబ్జర్వేషన్ ఎలా చేస్తారంటే ద మెర్క్యూరీ లెవెల్స్ ఈజ్ ఇంక్రీజ్ అండ్ థర్మోమీటర్ ఈజ్ టెంపరేచర్ ఈజ్ హై. ఎప్పుడైతే మెర్క్యూరీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయో ఆటోమేటిక్గా థర్మస్ ఫ్లాస్క్లో థర్మోమీటర్ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఒక అబ్జర్వేషన్ వచ్చేటప్పటికి ద మెర్క్యూరీ లెవెల్స్ ఆర్ ఇంక్రీజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి లైమ్ వాటర్ టర్న్స్ టు ద మిల్కీ వైట్
Next, smell of ethanol. Smell of ethanol means alcohol. Smell of ethanol, alcohol. Alcohol produce out of jerusalem. This is the to product the CO2 is released in a anaerobic respiration. Anaerobic respiration lo carbon dioxide gas anedi produce avadam anedi jarugutundi. Next one vachinappudiki fermentation. Oxygen in the absence of oxygen and the pyre, each cells are converted into the pyruvic acid or ethanol is called as a fermentation. Fermentation means the absence of the oxygen and each cells are converted into the pyruvic acid or ethanol is called as a fermentation. Aithe Levizer, Levizer ane scientist 18th Levizer 18th century lo Levizer 18th century lo manaki oka respiration is a composition of process. The respiration is a compilation process and chapter scientist avramante Levizer. Respiration is a composition process. Composition process and chapter. Alage next Robinson. Robinson and scientist vachadaniki tanu kuda respiration is a respiration is a process like a convolution and cheppina scientist evaru ante Robinson. Convolution is a respiration is a process of like a convolution cheppina scientist Robinson. Okay, next vachinappudu manaki combination of sugars. What is the composition? What is the composition? Composition. What is the composition? The sugar burns carbon dioxide, water and energy are produced. The energy is produced in a heat is called as a composition. What is the composition? The composition means the sugar burns. Sugar ni manam eppudaithe burn chestamo automatic ga emem produce avuthundi anta carbon dioxide plus water and energy anedi produce avadam jarugutundi. एपड़े मन शुगर्स बर्न चस्मो आटोमेटिक कार्बन डाइऑक्साइड वाटर अंड एनर्जी अने प्रोड्यूस अवने जो अच्छे द शुगर बर्न्स इज ए कार्बन डाइऑक्साइड वाटर अंड एनर्जी आर प्रोड्यूस्ड द एनर्जी इज प्रोड्यूस्ड इन हीट इज कॉल्ड एज ए कंपोजिशन. ओके नेक्स्ट वो कंपोजिशन ऑफ शुगर्स. कंपोजिशन ऑफ शुगर्स कंपोजिशन ऑफ शुगर्स कॉम्बिनेशन ऑफ शुगर्स मैं चूस इधर एक्सपेरिमेंट चयु. ओके एम टू प्रोडक्ट द कॉम्बिनेशन ऑफ शुगर्स टू प्रोडक्ट द कॉम्बिनेशन ऑफ शुगर्स कॉम्बिनेशन ऑफ शुगर्स ऑपरेटर्स spirit lamp delivery tube lime water glucose solution car test tube delivery tube
infection, bloating. Drain water. Glucose solution. This is the spirit lamp. Heat. Glucose solution. Okay. The further the composition of sugar. యాక్టివిటీలో వచ్చేటప్పటికి ఇవన్నీ డిస్కస్ అప్పుడు ఆపరేటర్స్ వచ్చేటప్పటికి స్పిరిట్ ల్యాంప్, డెలివరీ ట్యూబ్, లైమ్ వాటర్, గ్లూకోజ్ సొల్యూషన్, కార్క్, టెస్ట్ ట్యూబ్ ఇవన్నీ కూడా ఉండటం అనేది కామన్. అయితే ప్రొసీజర్ వచ్చేటప్పటికి చాలా సింపుల్గా జరుగుతుంది ప్రొసీజర్. టేక్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ యాడెడ్ ఫర్ ద షుగర్ గ్లూకోజ్ సొల్యూషన్. ఓకే, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని టేక్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ యాడెడ్ ఫర్ ద షుగర్ గ్లూకోజ్ సొల్యూషన్. టెస్ట్ ట్యూబ్లో కొంచెం గ్లూకోజ్ తీసుకొని దాన్ని స్పిరిట్ ల్యాంప్ ద్వారా హీట్ చేయాలి. ఎప్పుడైతే హీట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ గ్లూకోజ్ అనేటువంటిది బర్న్స్, గ్లూకోజ్ బర్న్స్ అయ్యి ఇప్పుడు చెప్పుకున్నాం కాంబినేషన్ ప్రాసెస్లో షుగర్ బర్న్స్, గ్లూకోజ్ మీన్స్ షుగర్. ఆ షుగర్ ఎప్పుడైతే బర్న్ అవుతుందో ఆటోమేటికల్గా గ్లూకోజ్ కానివ్వచ్చు లేకపోతే వాటర్ కావచ్చు, ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ గ్లూకోజ్ ఎప్పుడైతే బర్న్ అవుతుందో ఆటోమేటిక్గా సమ్ గ్యాసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద డెలివరీ ట్యూబ్ అండ్ లైమ్ వాటర్. దీనిలోకి లైమ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ మనకి లైమ్ వాటర్ టర్న్స్ టు ద మిల్కీ వైట్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనకి ఈ షుగర్ కాంబినేషన్ ఆఫ్ షుగర్స్ యాక్టివిటీలో కూడా కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ షుగర్స్ అండ్ హీట్ CO2 ఇది రిలీజ్డ్ ఫర్ ఈజ్ బోత్ ఆర్ ఎనారోబిక్ రెస్పిరేషన్ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే దీని హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్గా ద టెస్ట్ ట్యూబ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ సమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ పార్టికల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద డెలివరీ ట్యూబ్. ఆ డెలివరీ ట్యూబ్లో నుంచి మనకి లైన్ వాటర్ ఉంటుంది, లైన్ వాటర్ అటాన్స్ టు ద మిల్కీ వైట్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి ఎనారోబిక్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది టూ యాక్టివిటీస్ ద్వారా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ యాక్టివిటీస్ ఆర్ డిస్కస్.